హాయ్, ఈ వీక్ ఎలిమినేషన్ నైని పవని అంటున్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటన్నా? యా మేబీ ఐ థింక్ నైని విల్ బి గోయింగ్ టు అవుట్ ఆఫ్ ది బిగ్ బాస్ అన్న ఫీలింగ్ కలిగిందన్నా. సో నిజంగా నైని, నాకైతే ఒక క్వశ్చన్ తన, నైని ఎలిమినేట్ అవ్వడం చాలా ఫేర్, ఫేర్ అండ్ లవ్లీ పెట్టాకు పెట్టు పెట్టు, ఫేర్ అండ్ లవ్లీ ఎంత ఫేరో నైన్ వెళ్ళిపోవడం అంత ఫేర్ అనే ఫీలింగ్ కలిగింది. కానీ ఎక్కడ ఉందన్న, బిగ్ బాస్ 7 వచ్చినప్పుడు ఒక 1 వీక్ ఉంది, అప్పుడు చాలా పాజిటివ్ మంచి పాజిటివ్తో బయటకు వెళ్ళిపోయింది. కానీ బిగ్ బాస్ 8కి వచ్చిన తర్వాత అసలు గేమ్ ఏదన్నా ఆడిందన్న, ప్రేరణ విషయంలో, ప్రేరణ నామినేషన్ విషయంలో తను నామినేట్ అవ్వాలని తను చేసిన విధానం అనేది ప్రజలకు చాలా వల్గారిటీగా చాలా తప్పుగా అనిపించింది. ఆ రోజు నైని పవన్ ఎవరు నచ్చలేదు అన్న. అంతేకన్నా తను చేసింది ఏంటన్న, అప్పుడు శివాజీ దగ్గర, శివాజీ నువ్వు నా డాడీవి అదే అని చెప్పింది. ఇప్పుడు వచ్చిన లోపలేమో మన ఇంట్లో ఇళ్ళలో వంటితో ఫ్రీ రాలాక మన పృథ్వీ దగ్గరికి వెళ్తుంది. సో మాకైతే నిజంగా నైని ఎక్కడ 1% గేమ్ అన్న ఫీలింగ్ లేదు. తను ఎప్పుడైతే సింపతి గేమ్ చేయాలని కోరుకుంటుంది. అంతేందుకు ఒక విషయం తన, బిగ్ బాస్ 8లోకి ఎంటర్ అయిన తర్వాత కిరాక్సీత ఒక మాట ఉంది, కిరాక్సీత నువ్వు ఎప్పుడు వచ్చా ఏడుస్తున్నావు, బయటకు రా నాన్నటితో ఏడుస్తున్నావు, అమ్మ నువ్వేం చేస్తున్నావు తల్లి, నువ్వు కూడా ఏడుస్తలేవా, ఎప్పుడు వచ్చా నేను ఒక డైలాగ్ ఉంటాను, ఇది పంపు కాదు పాతాల గంగ అన్నట్లు, ఎప్పుడు వచ్చా ఏడుస్తూనే ఉన్నాను తల్లి, యారే నీ అమ్మ ఎక్కడ దొరికిన సరుకు రా సామి. నైనిగా అయితే నాకైతే 100 to 200% అయినా తనైతే తనైతే నాకు ఎక్కడ పేరు అనిపిస్తలేదు. తన గేమ్ అయితే ఏమి ఆట కూడా ఎక్కువ ఆడలేదు అనిపిస్తుంది కదా, నార్మల్ గా ఉంది కదా. క్వశ్చన్ తన ఏమి లోపల ఏం లేదు, డొల్ల తన గేమ్ ఆడేది ఎక్కడ నాకు నాకు కనిపించలేదు. ఎప్పుడు సార్ వేరేళ్ళ మీద ఏడవటాలు కానీ. సో మొన్నంత నిన్న గౌతమ్ అక్క అన్నాడు, అక్క అయితే ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తావు తల్లి నువ్వు, అక్కడే తప్పేం ఉండదు, నేను బూత్ పదం అది నాకు అర్థం కాదు. సో నాకైతే నైన్ అయితే ఈసారి ఉన్నాను కదన్న, అందరూ అయితే సేఫ్ జోన్ ఉన్నారన్న, కానీ నైన్ పవన్ ఒక డేంజర్లో జోన్లో ఉంది కాబట్టి మేబీ తను వెళ్ళిపోవడం కూడా నాకు అక్కడ కరెక్ట్ అనిపిస్తుంది. ఓకే, నిన్న గంగవ్వ ఎలా అనిపించింది గేమ్? గంగవ్వ గేమ్ ఏడాడుతున్నానా, ఏం క్వశ్చన్ ఆడుతున్నా, తను గేమ్ ఆడట్లేదు కానీ కాకపోతే చిల్ అవుతుంది అన్నమాట తనకైతే. సరే మళ్ళీ కట్ చేసుకుంటా, ఆ గంగవ్వది ఎలా ఎందుకు తెప్పించినట్టుగానా హౌస్ లేకి ప్రశాంతంగా ఉంది గంగవ్వ. గంగవ్వ అన్న నిజంగా ఒక చిల్ మూడ్లోకి వెళ్ళిపోయిందన్న, తను గేమ్ ఆడకున్నా ప్రాబ్లం లేదు, గేమ్ ఆడినా ప్రాబ్లం లేదు, తను చెప్తే సూపర్ మీద కూర్చున్నదాలన్న తన కోట్లు కొడతాయన్న తనకి. అంటే నేను అవునని కాదన్న, తను 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 ఎవరి మీద నామినేట్ చేసినా ఎవరు ఏమన్నారు, తనను ఎవరు నామినేట్ చేయరు, మీకు నాగార్జున కూడా సాటర్డే తిట్టాడు, తనకి ఎటువంటి ఇబ్బంది లేదు. సో తను ఉన్న రోజులు హ్యాపీగా ఉంటుంది, బయటకు వెళ్ళిపోవాలన్నా వెళ్ళిపోతుంది, అంటే ఒక ఫ్రీ పాస్ లాగా వస్తుంది పోతుంది వస్తుంది పోతాం అన్న. తనకంటే ఎటువంటి ఓటింగ్ ప్రాబ్లం లేదు, తనకైతే మంచి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి అన్నపస్ తనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే.